వేయడు. సార్, ముఖ్యంగా నిజాయితీ పరుల పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఇలానే ఉంటుందేమో అనే రకంగా క్యాట్ తీర్పు ఇచ్చినప్పటికీ కోర్టులు ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది, అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకోండి అన్నప్పటికీ ఈరోజు నిర్లక్ష్య ధోరణితో ఉండే ప్రభుత్వం ఆయన్ని చూసి భయపడింది. ఆయన విధుల్లోకి వస్తే వీళ్ళ ఆటలు సాగం అనుకుంది. ఒక నిజాయితీ పరుణ్ణి నేను తట్టుకోలేని అనుకుంది, అందుకే ఇక్కడ దూరం పెట్టింది. సో ఈరోజు ఆఖరి రోజు ఆయన ఛార్జ్ తీసుకుంటే నిజంగా చాలా కన్నీటి పర్యంతమైందండి మాకు. ఎందుకంటే అంత కష్టపడి అతను నిజాయితీ నిరూపించుకున్న అతనితో ఎలక్షన్ చేస్తుంటే ఈరోజు గుండెల మీద చేయి పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోయి ఉండేవాళ్ళు రాష్ట్ర ప్రజలు. కానీ ఈరోజు అటువంటి నిజాయితీ పరుని తట్టుకోలేం, వారు వన్ సైడే కాయిన్కి రెండో వైపు చూడొద్దు అంటున్న బాలకృష్ణ గారి డైలాగ్లో గుర్తు వస్తాయండి. ఏవి వెంకటేశ్వరరావు గారిని చూస్తే ఈరోజు ఒక సింహంలాగా గర్జిస్తూనే చివరాఖరికి ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం జరిగిందండి. గతంలో నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారిని కూడానండి ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని కుదించకూడదురా మగడాది, రాజ్యాంగబద్ధమైన పోస్టు అంటే ఆయన్ని కూడా తొలగించారండి. తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మల్లికా గారు ఈరోజు సింహంలాగా వచ్చారు, నరసరావుపేట అంతా పారదర్శకంగా ఎలక్షన్ జరుగుతుంది అంటే పైనున్న వాడు ఎవరు అనేది ఒకటి ఆలోచించింది. ఈరోజు సిఎస్ జవహర్ రెడ్డి, ఇంకా కూడా జవహర్ రెడ్డి అక్కడే ఉన్నాడు. మనం కొద్దో గొప్ప నమ్మకం ఉంది మల్లికా గారు, గతంలో ఒంగోలు చేసినారు. నేను ఆవిడ ట్రాక్ రికార్డ్ చూస్తే ఆవిడ ఎక్కడున్నా ఆవిడ డైరెక్షన్ ఇలాగే ఉంటుందండి. అంటే నిజాయితీగా పనిచేస్తారు, ట్రాన్స్పరెంట్గా ఉంటారు. కానీ అటువంటి నిజాయితీ పర్రాల్ని ఈరోజు పల్నాడులో వేశారు. ఆవిడ ఐపీఎస్ క్యాడరు, కానీ కింద ఉండే డిఎస్పీలు సిఐలు వీళ్ళందరూ సస్పెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే తోక జాడించే కార్యక్రమాలు చేస్తే మీ తల తోక కట్ చేసి మొండాన్ని బాండీలో వేసి వేయించేస్తుంది ఆవిడ ఒక ఫిష్ ఫ్రై లాగా. ఎందుకంటే ఆవిడ కరెక్ట్గా చేద్దాం అనుకున్న కిందన్న డిఎస్పీలు సిఐలు దగ్గరుండి ఏదో ఒకటి చేసేసే అవకాశం ఉంది. అంటే పల్నాడులో ఒక్కచోటే కూర్చుని ఆవిడ పంచలేదు, ఎన్నో చోట్ల కౌంటింగ్లు కార్యక్రమాలు అన్ని చక్కర జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం కొద్ది గొప్ప నమ్మకాన్ని ఆవిడ మీద పెడుతున్నాం. ఆవిడ కాపాడాలి, కాపాడుతుంది మల్లికా గారు అని ఇంకోటి. సో ఆవిడ ఆ విజ్ఞతని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే రకంగా ఏపీ వెంకటేశ్వరరావు గారు సింహంలాగా ఆయన ఆఖరి గడియల్లో కూడా ఈరోజు ప్రశాంతంగా రిటైర్ అయిపోయారు. ఆయన్ని భరించగల ధైర్యం ఈరోజు రాష్ట్రానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఆయన సేవలు వినియోగించుకునే అవకాశం మనలాంటి వారికి లేకుండా పోయిందండి. ఇంకొకటి, ఇకపోతే కౌంటింగ్ బూతుల దగ్గర ఏజెంట్లకి రచ్చగొట్టిన ధోరణి. గతంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్లీవ్స్ మడిచిపెట్టమన్నారు. మడిచిపెట్టారా? మడిచిపెట్టకుండా తోకలు కట్ చేశాం కదండి పాపం. స్లీవ్స్ మడిచి పెడదాం అనుకున్న వాళ్ళకి, నిజాయితీ పరులైన వాలంటీర్లకు కాదండి, మడిచి పెడదాం అనుకున్న వాళ్ళకి. అదే రకంగా పొనుగోలు గారు ఏదో చెప్పారు, మీరు ఆయన చెప్తున్నారు నాకేం ఎక్కట్లేదండి, నాకెక్కిందల్లా మా పొనుగోలు సుధాకర్ రెడ్డి గారు, ఇద్దరు గన్మెన్లు లేదే మా హైకోర్టుకు రారండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు చేసే లక్ష్మీనారాయణ గారు, లాయర్ రజని గారు సింగిల్ గా కోర్టుకు వెళ్ళిపోతారు. కానీ పొనుగోలు సుధాకర్ రెడ్డి గారు మాత్రం ఇద్దరు గన్మెన్లు లేదే, ముందు ఒకడు వెనకొక్కడు లేదే, ఒక్కరోజు కూడా మా హైకోర్టులో అడుగు పెట్టింది లేదండి. అదే రకంగా ఆయన లండన్ లో ప్రమాదం హెచ్చరిక ఏంటంటే మీరు చెప్తున్నారు అవన్నీ నాకు ఎక్కట్లేదండి. ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు, అది చూసారా మీరు? కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు, ప్రమాదంలో ఉన్నాడు జగన్. అంటే మరి మీరేం చూస్తున్నారు? ఒక డాక్టర్కి తెలుసు పేషెంట్ ఎంత ప్రమాదంలో ఉన్నాడో, ఒక లాయర్కి తెలుసు తన క్లయింట్ ఎంత ప్రమాదంలో ఉన్నాడో. కాపాడలేని పరిస్థితుల్లో ఈయన ఆయనకు ఒక మాట ఇచ్చాడండి. ఏమని? సార్, ఆర్ఓలతో ఏది రిటర్నింగ్ ఆఫీసర్లతో స్టాంపు లేయించకండి, సీల్ వేయించకండి, సంతకం ఒకటి పెట్టించండి, అది కూడా వాళ్ళు ప్రెజర్ పెడతారు కాబట్టి, అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి. కానీ సీలు స్టాంపు లేకుండా కౌంటింగ్ చల్లదని నేను అడ్డంతిరిగి కోర్టులో కేసేస్తానన్నాడు. వేశాడా? అది వర్తిచ్చిందా? మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అంటూ ఇతన్ని కూడా ఈరోజు సజ్జల గారికి పట్టే గతే పట్టబోతుందండి. అదే రకంగా అది చల్లదు, సీల్ లేకపోతే స్టాంపు లేకపోతేనని రేపు కౌంటింగ్ దగ్గర గొడవ చేసేవాళ్ళు బిగిన్ చేస్తారండి. సార్, ఇది సీల్ లేదు, ఇది టీడీపీ వాడు అక్రమంగా వేసినోడు, వాళ్ళ గురించి మాకు తెలుసు అంటూ బూతు పర్వం బిగిన్ చేయబోతున్నారు. ఇది మాకు అందినటువంటి వార్తలండి. అంటే బూతులు తిరిగి రెచ్చగొడితే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు రెచ్చిపోయి వీళ్ళతో గొడవ పడాలని. ఇక ఆఖరి అస్త్రం నోరు, అడ్డు అదుపు లేకుండా రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 వాడబోతున్నారు. ఆయుధాలు తీసుకెళ్ళడానికి లేదు, ఇక వారి దగ్గర ఉన్న ఆయుధం నోరేనండి. ఇష్టాచారంగా బూతులు, ఆ బూతులు మనం కనుచూపు మేరలో కూడా వినలేవు. అటువంటి వాళ్ళని కేంద్ర బరగాలు అలా పైకి లేపుతుంది, దానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే కౌంటింగ్ దగ్గర వీళ్ళు గొడవ చేస్తారు. ఏం గొడవ? ఇది సీల్ వేయలేదు కాబట్టి వీళ్ళు దొంగ ఓట్లు వేయించారు, మేము దీన్ని కౌంటింగ్ చేయము. సార్, కోర్టు తీర్పిచ్చింది కౌంట్ చేయమంటే మేము ఆయన ఒప్పుకోం సార్, పక్క రాష్ట్రంలో ఎలా ఉందో ఈ రాష్ట్రంలో కూడా అలాగే. నువ్వు ఎవడరా చెప్పడానికి? సుప్రీంకోర్టు చెప్పలే చట్టం, హైకోర్టు చెప్పలే, అది పాటిచ్చు అన్నా సరే వీళ్ళు గొడవ పెట్టుకోండి, గొడవ పెట్టుకునే వాళ్ళని లోపలికి పంపించండి అంటూ సజ్జల కొంతమంది ఏజెంట్లను రెడీ చేశారండి.
వీళ్ళందరూ మాచర్ల వాళ్ళు కాదండి, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఓటర్ కార్డు ఉంది కానీ తెలంగాణలో ఉన్నారు ఇప్పటి వరకు. ఇక్కడికి వచ్చిన అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇదిగోండి మా ఓటర్ కార్డు ఇక్కడే ఉంది, వీళ్ళే కౌంటింగ్ లో కూర్చుంటారు, ఇదిగోరా ముందు 2 లక్షలు అయిపోయాక మరొక 5 లక్షలు నువ్వు మాత్రం గొడవ పెట్టుకోవాలి, కౌంటింగ్ అడ్డం చేయాలి, కింద పడేయాలి, మాటలతో టీడీపీని జనసేన రెచ్చగొట్టాలి, వాళ్ళ అధినాయకుల్ని బూతులు తిట్టాలి, అప్పుడు గొడవ జరిగింది, కౌంటింగ్ ఆగిపోద్ది.